హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి కథ తీసుకొచ్చాను. చూసి నచ్చితే ఒక లైక్, కుదిరితే ఒక కామెంట్, వీలైతే సబ్స్క్రైబ్ తప్పక చేయండి ప్లీజ్. ఇక కథ చూద్దామా. ది లిటిల్ రెడ్ హెన్. ఒకప్పుడు ఒక చిన్న ఎర్ర కోడి తన స్నేహితులతో పొలంలో నివసించేది. ఆమె సోమరి కోడి కాదు, ఆమె అన్ని జంతువుల కంటే కష్టపడి పనిచేసింది. లిటిల్ రెడ్ హెన్ కొన్ని గోధుమ గింజలను నాటాలని కోరుకుంది. ఆమె సహాయం కోరింది, కాని ఆమె స్నేహితులు నిరాకరించారు. కాబట్టి ఆమె స్వయంగా గింజలు నాటింది. వేసవిలో అద్భుతమైన బంగారు గోధుమలు కోతకు సిద్ధంగా ఉన్నాయి. మరోసారి ఆమెకు సహాయం చేయడానికి ఎవరూ లేకపోవడంతో లిటిల్ రెడ్ హెన్ అన్ని పని చేసింది. లిటిల్ రెడ్ హెన్ గోధుమలను పిండిగా రుబ్బుకోవాలి. ఎప్పటిలాగే ఆమె స్నేహితులు ఎటువంటి కష్టమైన పని చేయకూడదనుకున్నారు. కాబట్టి లిటిల్ రెడ్ హెన్ స్వయంగా పిండిని రుబ్బుకుంది. లిటిల్ రెడ్ హెన్ బ్రెడ్ డౌ చేయడానికి పిండిని ఉపయోగించింది. ఆమెకు సహాయం చేసేవారు ఎవరూ లేకపోవడంతో ఆమె తనంతట తానుగా పిండిని పిసికి కలుపుకుంది. లిటిల్ రెడ్ హెన్ స్నేహితులు ఆమెను పూర్తిగా విడిచిపెట్టారు. కాబట్టి ఆమె తనంతట తానుగా రొట్టె కాల్చింది. తాజాగా కాల్చిన రొట్టె వాసన గాలిలోకి లేచినప్పుడు లిటిల్ రెడ్ హెన్ స్నేహితులు కనిపించారు. వారు రొట్టె తినడానికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాని లిటిల్ రెడ్ కోడి తనంతట తానుగా తిన్నది. ఆమె అన్ని పనులు చేసింది.